దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుగ్గిరాల గ్రామంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు ఈ భోగి మంటల్లో అంతమైపోవాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలంటున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. అలాగే దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామంలో కూడా భోగి మంటలు వేడుకగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేచి ఈ భోగి మంటలను వేసి తమ తమ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన జీవులను కూడా భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. చెప్పండి సార్, ఈ ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు, అలాగే మీ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించి జీవులను కూడా భోగి మంటల్లో వేశారు, దీన్ని ఎలా చూడాలంటారు? మీ అందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీన్ని ఎలా చూడాలనేది కాదు, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ వైఫల్యంగా భావించాలి. ఇంత చేతగాని, ఇంత దద్దమ్మ ప్రభుత్వం ఇప్పటి వరకు రాలా, ఇక మీదట కూడా ఎప్పటికీ రాదు. ఆ రికార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయింది. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసావు, అక్కడ పడితే అక్కడ తాకట్లు పెట్టావు, రాష్ట్రానికి ఉన్నటువంటి పరువు అంతా కూడా బజార్ను పడింది. సంక్రాంతి పండుగ అంటే హార్వెస్టింగ్ పండుగ, ఈ పంటలకు సంబంధించి డబ్బులు కూడా రాని పరిస్థితి, రైతులు ఈ పండుగను కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి ఉంది, దీనిపై ఏ విధంగా చెప్తారు? ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు, నువ్వు పెట్టినటువంటి ఉద్దేశం రైతుకి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని కల్పిస్తాను, దాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు చేస్తాను అంటున్నావు. ఇంకొక రకంగా చెప్పాలంటే మీరు ఒక ధాన్యం అనే కాదు, మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకు కమిషన్లు ఎందుకు కొనే పరిస్థితి లేదు, మరి శనగ లేదు, పెసర లేదు, ఏది కొనాలన్నా కొనుగోలు కేంద్రం ద్వారా మీ నాయకులకు కానీ మీ వాలంటీర్లకు కానీ డబ్బులు ఇచ్చుకోవాల్సిందే, లేకపోతే మీరు కొనడానికి మీ చేతులు రావు, మీరు ముందుకు రావటం లేదు. చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు. ఒక్కసారి అంటే ఒక్కసారి జీవితంలో గుర్తుండిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. ప్రజా వ్యతిరేక విధానాల వలన ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని కావాలని చెప్పి నినాదాలతో ఈ భోగి మంటల వద్ద జీవప్రతులను కూడా తగలబెట్టి నిరసన తెలియజేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ గౌస్తో మురళి, టీవీ5, పశ్చిమ గోదావరి జిల్లా.